హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ద్వారక తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు కదండి దానికోసం చూపించబోతున్నాను మనకి రెండు తిరుపతిలు ఉన్నాయండి ఒకటి వచ్చి తిరుమల ఉన్న తిరుపతి ఇంకోటి ద్వారక తిరుమల అదే చిన్న అంటారు అయితే నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యానండి మనకి డైరెక్ట్ చిన్న తిరుపతికి ట్రైన్స్ లేవు కాబట్టి ఏలూరులో దిగి అక్కడ నుంచి బై బస్ కానీ లేకపోతే ఆటోలో కానీ వెళ్ళొచ్చు ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంటే జన్మభూమిలో స్లీపర్ కోచ్ మామూలుగా మనకి జన్మభూమి రత్నాచలి ఇవన్నీ చైర్ కార్సే కదా అలా కాకుండా కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇది మార్నింగ్ వైజాగ్లో సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది హాయిగా ట్రైన్ ఎక్కేసి పడుకొని టెన్ థర్టీ కల్లా ఏలూరు వెళ్తుంది ఒక చిన్న న్యాప్ వేసి వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్ కోసం నేను ఒక బ్లాగ్ చేశాను షార్ట్స్లో ఉంది ఆ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు తప్పకుండా చూడండి సో ఏలూరులో వచ్చేసిన తర్వాత నేను అక్కడ నుంచి బస్సు కానీ ఆటోలో వెళ్ళాలి కానీ నేను రిటర్న్ జర్నీ సేమ్ ఈవినింగ్ చేసుకున్నాను కాబట్టి నేను ఆటోలో వెళ్ళిపోయినా లేట్ అయిపోతున్నాను ఆటోలో నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అయితే నేను మెట్ల పూజ చేస్తాను మొక్కున్నాను అందుకని నేను డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మెట్ల దగ్గర దింపమన్నాను సో నేను అక్కడ మెట్ల దగ్గర దిగిపోయి నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ దేవుడికి దీపం పెట్టి ఇంకా మెట్ల పూజ స్టార్ట్ చేశానండి సో ప్రతి మెట్టుకి నేను పసుపు కుంకుమ అవన్నీ చేసి పూజ చేసుకున్నాను సో టోటల్ ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడగండి ఎందుకంటే నేను కౌంట్ చేయలేదు సో ఫైనల్లీ ఇలా ఒక్కొక్క మెట్టు చేసుకొని నేను పై వరకు వచ్చేసాను ఇంకా లాస్ట్లో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నేను దర్శనంకి దర్శనంకెళ్ళాను నాకు దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి ఆ రోజు వీక్ డే కాబట్టి పెద్దగా రష్ అది కూడా లేదు అయితే ఈ గుడి కోసం నేను ఒక కంప్లీట్ వ్లాగు ఆల్రెడీ నేను చేశాను దాని లింక్ కూడా పెడతాను అది కూడా మీరు చూడండి నేను ఇక్కడ అన్నప్రసాదం కోసం వెళ్ళాను ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ చేశారనమాట ఇట్లా ఒక టోకెన్ ఇస్తారు అది తీసుకొని మనం వెళ్ళాలి అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంది శాశ్వత విరాళం ఐదు వేలు చిల్లర అలాగ ఉంది ఒక రోజు అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి మనం ఎంతైనా ఇవ్వచ్చు ఐదు వేల నూట పదహారు రూపాయలు అనమాట శాశ్వత అన్నదానం యాజ్ యూజువల్ మనకి పెద్ద క్యూ అయితే ఉంది నేను కొంతసేపు వెయిట్ చేశాను ఆ తర్వాత ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మేము అలాగా వెళ్తూనే ఉన్నాము చాలామంది కూడా వచ్చారు ఆ రోజు అన్నదానంకి అన్నదానం వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం కూడాను చాలా బాగుందండి అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది నేను అక్కడ కొంచెం బాగా ఇంప్రెస్ అయ్యాను ఆ తర్వాత ఆ రోజు అన్నదానంలో కూడాను చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఒక స్వీట్ పెట్టారు పచ్చడి రోటి పచ్చడి కూర పప్పు అండ్ సాంబారు అండ్ మజ్జిగ ఇవన్నీ తెలిసిందే కాకపోతే పెద్ద తిరుపతిలో ఇన్ని వెరైటీస్ పెట్టలేదు అంటే నేను ఒకసారి తిన్నాను నేను తిన్నాడు నాకు గుర్తులేదు ఇక్కడ మాత్రం బాగా పెట్టారు అలాగే సాంబార్ అది కూడా చాలా టేస్టీగా ఉంది నాకు సాంబార్ అంటే మొక్క లేకుండా నాకు తినుబుద్ది ఏదు మొక్కలేమంటే వేశారు మళ్ళీ సెకండ్ సార్ కూడా చేశారు అట్లా మజ్జిగది కూడా వేశారు తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా నేను కంపల్సరీగా అన్నదానం చేస్తానండి సో కింద ఒక కౌంటర్ ఉంది అక్కడ నేను అన్నదానం చేశాను అది చేసి వస్తుంటే అప్పుడు నాకు అనిపించింది కింద ఫ్లోర్లో కూడా చేస్తున్నారు మేము అనవసరంగా పై వరకు ఎక్కాము అది చాలా పైకి ఉంది ఆ తర్వాత తిరుపతికి వెళ్ళక కంపల్సరీగా మనం ఇవ్వాల్సింది కత్తెలు కదండి అదే చాలామంది జుట్టిస్తారు అట్లా కత్తెలు నేను మూడు కత్తెర్లు ఇచ్చాను తర్వాత నాకు ఎక్కడికెళ్ళినా ఇలా బొట్టు పెట్టించుకోవడం నాకు చాలా సరదా నా చిన్న తిరుపతి మొక్కు ప్రయాణం చాలా బాగా అయిపోయిందండి మీలో ఎంతమంది చిన్న తిరుపతికి వెళ్ళారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్